హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. వైసీపీ మునిగింది అక్కడే, ఓట్ల లెక్కలు ఇవే. ఏపీలో ఎన్నికల ఫలితం వైసీపీకి భారీ షాక్ ఇచ్చింది. టీడీపీ కూటమికి అనూహ్య విజయం అందింది. కూటమి నేతలు ప్రజలు ఇచ్చిన తీర్పుతో ఖుషీగా ఉన్నారు. ఈ నెల 9న ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు సిద్ధమవుతున్నారు. అటు జగన్ తన పదవికి రాజీనామా చేశారు. ప్రజా తీర్పును గౌరవిస్తున్నానని చెప్పారు. అయితే తాను నమ్ముకున్న ఓటు బ్యాంక్ మద్దతుగా నిలవకపోవడం పైన ఉద్వేగానికి లోనయ్యారు. ఇంతకీ జగన్ ఓటు బ్యాంక్ ఏమైంది? ఎవరికి ఎవరి మద్దతు దక్కింది? ఏపీలో ఈసారి 2% పోలింగ్ పెరిగింది. ఈ ఓట్లు ఎవరికి అనుకూలమనే చర్చ జరిగింది. అధికారంలోకి వస్తామని టీడీపీ కూటమి, జగన్ ధీమాగా కనిపించారు. అంతిమ ఫలితం టీడీపీ కూటమికి అనుకూలంగా వచ్చింది. కానీ జగన్ ఓడినా వచ్చిన సీట్లు మాత్రం ఆ పార్టీ కేడర్ జీర్ణించుకోలేకపోతోంది. ఇక ఓట్ల పరంగా చూసుకుంటే రాష్ట్రంలో 4.13 కోట్ల మంది ఓటర్లు ఉండగా 3.38 కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీరిలో 45.63% ఓట్లతో 1,53,56,470 మంది టీడీపీకి మద్దతుగా నిలిచారు. వైసీపీకి 39.37% ఓట్లతో 1,32,57,919 మంది ఓట్లు వేశారు. జనసేనకు సుమారు 8.3% ఓట్లతో 20 లక్షల మంది మద్దతు తెలపగా, బీజేపీకి 9.53 లక్షల మంది ఓట్లు వేశారు. 1.72%తో కాంగ్రెస్ పార్టీకి 5.80 లక్షల ఓట్లు పోలవగా, 1.09% ఓట్లతో 3.68 మంది ఓటు వేశారు. తుది లెక్కల్లో వీటిలో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉంది. టీడీపీ నుంచి పోటీ చేసిన గాజువాక అభ్యర్థి పల్లా 95,235 ఓట్లతో అత్యధిక మెజారిటీ సాధించి రికార్డు నెలకొల్పారు. తరువాతి స్థానాలలో 90,000 పైగా మెజారిటీ సాధించిన వారిలో గంటా శ్రీనివాసరావు, లోకేష్ ఉన్నారు. అదేవిధంగా మడకశిరలో 351, గిద్దలూరులో 392 ఓట్ల తేడాతో ఫలితాలు మారిపోయాయి. ఈ లెక్కలతో టీడీపీకి 135, జనసేనకు 21, వైసీపీకి 11, బీజేపీకి 8 స్థానాలు దక్కాయి. తమ పార్టీకి వచ్చిన ఓట్లు, సీట్ల పైన జగన్ ప్రజా తీర్పును గౌరవిస్తూనే ఆవేదన వ్యక్తం చేశారు. తాను సంక్షేమ పథకాలు అందించిన లబ్ధిదారుల సంఖ్య వివరించారు. అక్కా చెల్లెమ్మలు, రైతుల ఆప్యాయత ఏమైందంటూ ప్రశ్నించారు. ఇదే తరహాలో లోక్సభ సీట్లలోనూ కనిపించింది. జనసేన పోటీ చేసిన అన్ని ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలలో విజయం సాధించింది. ఇక కేంద్రంలో మోదీ ప్రభుత్వంలోనూ టీడీపీ, జనసేన భాగస్వాములు కానున్నారు. ఏపీ ప్రభుత్వంలో జనసేన, బీజేపీ మంత్రులు చంద్రబాబు కేబినెట్లో చేరనున్నారు. వైసీపీ ఓటమిపైన అంతర్మథనం మొదలైంది.